సో ఆ వీడియోలో కట్ అయిపోయిందండి. ఓకే, సో ఇవి ఇలా వస్తే వచ్చేస్తాయండి మీకు. దీంట్లో 7 గోల్డ్ బ్యాంగిల్స్ వస్తాయి. ఇవి మీరు దేనికైనా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ 13 బ్యాంగిల్స్లో ఇవ్వండి. మీరు 2 హ్యాండ్స్కి కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్. 2 డజన్స్ ఇలా సెట్ వచ్చేస్తుంది. ఇలా 2 డజన్ సెట్ తీసుకోవచ్చు. 1 డజన్లో మీకు 12 పీసెస్ కాదండి, 13 పీసెస్ వస్తాయి. ఇవి వచ్చేసి 7 వచ్చాయి మీకు. ఓకే, సో 14 పీసెస్ ఆఫ్ గోల్డ్ వస్తాయి మీకు. సో మీరు దేనికైనా కూడా ఏ బ్యాంగిల్స్లో అయినా మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇవి జస్ట్ నేను ఇలా సపరేట్ చేశాను. ఇలా వెల్వెట్లో మెటల్లో వస్తాయి. సో జస్ట్ వీల్ చెక్ ద సైజ్ అండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. తీసుకున్న కస్టమర్స్ నుంచి అయితే మనకి చాలా మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి. సో 2.4 సైజ్, వెరీ ప్రీమియం క్వాలిటీ. నేను స్కేల్లో మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇన్సైడే మెజర్ చేస్తున్నాను, నాట్ అవుట్ సైడ్. సెంటర్లో పెట్టండి. ఓకేనా, 0 నుంచి ఎగ్జాక్ట్గా 2.4 ఉంది చూడండి. 0కి స్టార్ట్ చేస్తే టిల్ హియర్ 2.4 అండి. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ సైజ్, 2.4. మనకు అక్కడికి వచ్చింది కదా సైజ్ చూడండి, 2.4. అండ్ ఇది వచ్చేసి 2.6 అనుకుంటాను. ఓపెన్ ఉంది కదా, దీనిపైన కూడా పెట్టి చూపిస్తాను చూడండి, క్లియర్గా ఉంటుంది. చూడండి 2.6 సైజ్. ఇది వచ్చేసి 2.8. సో మీరే చూస్తారు, మిడిల్లో పెడితే మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి మిడిల్లో పెడితే వన్ 2 3 4 5 6 7 8. ఇదిగోండి 8. ఓకేనా, 2.8. సో ఇలా 2.6 4 8 సైజెస్ అయితే చూసారు కదా. సో దీంట్లో స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయండి. నేను అవి మీకు స్కేల్ పైన ఇలాగే మెజర్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఆ సైజు ఎలా తీసుకోవాలి అనేది తెలుస్తుంది కిడ్స్వి. సో ఇది వచ్చేసి 1.10 అండి. ఓకే, సో 1.10 అంటే మీ పాప బ్యాంగిల్ చూడండి. దిస్ ఇస్ చూస్తున్నారు కదండి, ఇక్కడ వరకు అయితే వచ్చింది. లెట్స్ కౌంట్ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 0 పైన పెడితే ఇక్కడికి వచ్చింది మనకి లైన్ 1.10. కరెక్ట్గా ఉందండి, మీరు లైన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు 8 వచ్చిందండి, బిగ్ లైన్ వరకు. ఈ 2 లైన్స్ 10. 1.10 ఇక్కడ వరకు 8 అండి, బిగ్ లైన్. 1.8 ఇక్కడ, 1.10. సో దిస్ ఈజ్ 1.10 అండి. సో మీకు సైజ్ కావాలి అనుకుంటే మీరు మీ కిట్ బ్యాంగిల్ మెజర్ చేసుకోండి, తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక సరిపోలేదనుకోండి, దట్ విల్ బీ అ ప్రాబ్లమ్ ఫర్ యూ అగైన్. తీసుకొని మీకు వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ 2 సెట్స్ వైజ్ వస్తున్నాయండి. ఓకే, సో సైజ్ చూసారు కదా, 1.12. లెట్ మీ మెజర్ దీస్ ఆల్సో. సో హ్యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ లైన్ వచ్చేసి 8 వచ్చాయి కదండి, ఇక్కడ వరకు బిగ్. సో చూడండి 3 4 5 6 7 8, ఈ బిగ్ లైన్ వరకు 1.8 అవుతుంది. సో మనకి ఇది వచ్చేసి 1.12. సో ఈ లైన్ వరకు వచ్చింది 8 కదండి, అక్కడ 8 తర్వాత 4th లైన్ 9 10 11 12. 1.8 12. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 0 నుంచి మెజర్ చేస్తే మిడిల్లో మీరు ఇలా తిప్పినా కూడా మీకు అక్కడికే వస్తుందండి. కొంచెం అటు ఇటు అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. చూస్తున్నారు కదా, ఇఫ్ ఇట్ ఈస్ మిడిల్ దట్ విల్ బీ అ కరెక్ట్ ఓన్లీ. ఎట్లయినా చూడండి చూడండి, మిడిల్ సైజ్ మీకు ఎక్కడైనా కూడా అదే వస్తుంది.
చూస్తున్నారు కదా, నేను టర్న్ చేసినా కూడా మీకు ఆ ఫోర్త్ లైన్ దగ్గరే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా పెడితే సో దిస్ ఈజ్ 1.12 సైజ్, ఇది వచ్చేసి 1.14 సైజ్ అండి. అంటే 2 కంటే కూడా చిన్నవండి ఇవి, 2 సైజ్ కంటే కూడా చిన్నవి, అందుకే ఇలా వస్తుంది. ఓకే సో బిగ్ లైన్ వచ్చేసి మనకి 8 కదండి, 9, 10, 11, 12, 13, 14 యాజ్ ఇక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా చూడండి. బిగ్ లైన్ 8, 9, 10, 11, 12, 13, 14 ఇంకొక 2 అయితే మనకి 2 సైజ్ అవుతుందండి, అంటే 2 సైజ్ కంటే ఒక 2 పాయింట్స్ చిన్న. 2 లైట్గా లూజ్ అయిన వాళ్ళకి 1.14 విల్ బి ద పర్ఫెక్ట్ సైజ్. చూస్తున్నారా ఎగ్జాక్ట్గా, నార్మల్గా అవుట్సైడ్ మెజర్ చేస్తే ఇది 2 సైజే అండి. చూడండి అవుట్సైడ్ నుంచి మెజర్ చేస్తే దిస్ ఇస్ 2 సైడ్స్, నేను ఇన్సైడ్ పెట్టాను అందుకే మనకి ఇది 1.14. సో మెజర్మెంట్స్ అనేవి మనకి ఇన్సైడ్ నుంచే ఇచ్చారు కాబట్టి నేను ఇన్సైడే చేశాను. సో దిస్ ఇస్ 1.14 అండి. సో దీస్ ఆర్ ద సైజెస్, చూస్తున్నారు కదా, ఇవి మాత్రమే అవైలబుల్ అండి, ఇంకా మిగతా సైజెస్ అయితే అవైలబుల్గా లేవు. 2 సైజ్ అండ్ 2.2 సైజ్ నాట్ దేర్. 1.10, 1.12, 1.14, 2.4, 2.6 and 2.8 ఎవరికి ఏ సైజ్ కావాలో చూసి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే ఆర్ యూ కెన్ బుక్ దిస్ ఇన్ ద లైవ్ ఆల్సో, నేను లైవ్లో కూడా చూపిస్తాను ఈరోజు, ఆర్ ఎల్స్ యూ కెన్ బుక్ ఇట్ త్రూ వీడియో. చూడండి లైటింగ్ వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బ్యాంగిల్స్, బికాస్ దిస్ బ్యాంగిల్స్ ఆర్ కలర్ఫుల్ ఇట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా సైజెస్ తెలియాలని కరెక్ట్గా చూపించానండి, ఎందుకంటే అందరికి డౌట్ ఉంటుంది తీసుకున్నాక ఈ సైజ్ వస్తుందా రాదా అని. సో నేను ఈజీగా ఉండడానికని మీకోసమని స్కేల్ పెట్టి మెజర్ చేసి చూపించాను. సో మీకు ఏ డౌట్స్ ఉండవు, ఇంట్లో మీ బ్యాంగిల్ ఉంటుంది కదా, సో మనం ఇలా వేసుకునే బ్యాంగిల్ తీసుకొని ఒక్కసారి స్కేల్తో ఇన్నర్ సైడ్ మెజర్ చేయండి. ఇన్నర్ సైడ్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్లేస్ యువర్ లైక్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన దగ్గర అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు బయట ప్రైసెస్ చూడొచ్చు అండి, బయట ప్రైసెస్ చూసాకే మీరు మన దగ్గర పర్చేస్ చేయొచ్చు, ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో మీకే తెలుస్తుంది. మన దగ్గర అన్నీ కూడా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్. ఇవి కాకుండా ఇంకా మీరు ఇలా సెట్ వైజెస్ బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి అయితే 35 రూపీస్ డజనే పడుతుందండి. ఓకే అంటే హోల్ బల్క్ పర్చేస్ చేసే వాళ్ళకి 35 రూపీసే పడుతుంది. సో అలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా, మీరు ఎక్కువ సెట్స్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే ఐ మీన్ లైక్ ఎట్ ఏ టైం నేను వీడియో కాల్ చేస్తాను, వీడియో కాల్ త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అరౌండ్ 1000 ప్లస్ 2000 వరకు పర్చేస్ చేయాలి, అప్పుడు మీకు బల్క్ ప్రైసెస్లోనే వస్తాయి. ఓకేనా అండి, అలా అని లైవ్లో కాదండి, జస్ట్ ఇది కూడా ఎందుకు అంటే లైవ్ అంటే నేను నేమ్స్ రాసుకోవాలి, పక్కన పెట్టాలి, మళ్ళీ సెగ్రిగేట్ చేయాలి, బిల్లింగ్స్ చేయాలి, మీరు అమౌంట్ వేశాక పార్సల్ ప్యాక్ చేయాలి, అంతవరకు హోల్డ్లో పెట్టాలి. సో బల్క్ పర్చేజెస్ ఎలా చేస్తారు అంటే, వన్స్ స్టాక్ రాగానే నేను కాల్ చేస్తానండి, వీడియో కాల్ చేస్తాను, వాళ్ళు కావాల్సినవి ఇమీడియట్లో 5 to 10 minutes ఫ్రమ్ వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఆల్మోస్ట్ 1500 to 2000 నేను మినిమంగా ఇచ్చే ప్రైస్ అయితే, 1500 to 2000 ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు అలా తీసేసుకుంటారనమాట. సో వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ స్పాన్ ఆఫ్ టైంలో మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు అండ్ అప్పుడే పేమెంట్ అయిపోతుంది, ఇమీడియట్గా డిస్పాచెస్ కూడా అయిపోతాయండి. సో అది నాకు ఈజీ ప్రాసెస్ కాబట్టి అక్కడ అలా బల్క్ ప్రైజెస్ కూడా కొంచెం తగ్గించి ఇస్తున్నాను అనమాట. దట్స్ అ డిఫరెన్స్, అంతే అండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అందరూ ఒక లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.